విషయం చెప్తాను. పాలకుడి నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి నియోజకవర్గంలో ఏ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు, మరొకసారి ఎన్నికల ప్రచారంలో తను ఓటు ఏ విధంగా ఓటర్లను అడుగుతున్నారో తెలుసుకుందాం. నమస్కారం సార్. చెప్పండి సార్, మీరు గత 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు కూడా మరొకసారి ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా మీ ప్రచారం కొనసాగుతుంది సార్? ప్రజల్లో పట్ల స్పందన విపరీతంగా ఉన్నది. మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, 4 ఏళ్ళ లోపలనే ఇన్ని చేశాడు. ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఇంకా మా బతుకులు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడతాయి, అన్ని తిన్నా లాభం దొరుకుతుంది ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం. సరే, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నా 4 ఏళ్ళ లోపల కొంత చేసి చూపెట్టాడు. గత కాంగ్రెస్ పరిపాలన లోపల ఘోరమైన పరిస్థితి ఉండే, జలి మాదాపూర్ ఉన్నది ఈ గ్రామం. ఈ నీళ్ళు ఎప్పుడు రావాలి? 10 ఏళ్ళ కింద రావాలి ఇక్కడ నీళ్ళు. గతంలో సుధాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కడియం శ్రీ గారు మంత్రి ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన ప్రణాళికలు అప్పుడు టెండర్ పిలిచినాయి, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తట్టడి మట్టిపోయాను. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే నేను ఒక షరతు మీద 300 కోట్లు అడిగి కాలువ పనులు తొమ్మితే ఆయన తప్ప నీళ్ళు వస్తాయి. ఈ నీళ్లు కూడా అనుకున్నంత నీళ్ళు వస్తలేవు. మా టార్గెట్ అంతా కూడా మార్చి వరకు పెట్టుకున్నాం. మార్చి వరకు 360 రోజులు నీళ్ళు వచ్చినట్టు ప్రణాళిక చేశాం. దేవాదా నీళ్ళు ఇప్పుడు కొద్ది కొద్దిగానే వస్తున్నాయి. ఇవన్నీ ఇంత నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. రేపు మంచిగా నీళ్లు తీసుకొస్తాడనే నమ్మకం ప్రజల్లో ఒకటి ఉన్నది. ఇలా ఇంటింటికి నీళ్లు తాగిస్తున్నాం. ఇవన్నీ కూడా స్కీమ్స్ ఎన్నికల మేనిఫెస్టో లేని చేశారు. ఎన్నికల మేనిఫెస్టో లేని వేరు వేయాల ఇంటింటికి నీళ్ళు అనుకోండి, మన కళ్యాణ లక్ష్యం అనుకోండి, గర్భిణీ స్త్రీలు అనుకోండి, రైతులకు పెట్టుబడి కానీ ఇవన్నీ కూడా చేశాం. ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టని కూడా చేసి పెట్టాడు. రేపు ఏదైనా మాట ఇస్తే తప్పడు, ఆయన గెలిపించుకోవాలనేది ప్రజల లోపల పూర్తి విశ్వాసం ఉంది. మీరు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తూ కారు గుర్తుకు ఓటు అడుగుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ లేక కాదు, తెలుగుదేశం మీద నాకు ప్రేమ ఉన్నది, ఎన్టీ రామారావు పేరు మీద అభిమానం ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారు దుకాణం ఎత్తేసుకొని ఆంధ్రాకు పోయింది, ఆడికి ఎత్తేసుకుని ఆడికి పోయిన తర్వాత ఆయన ఆంధ్ర గురించి మాట్లాడాలి. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడే అవకాశం లేదు. ఆడ ఓట్లు వేసింది కాబట్టి ఆయన తరఫున ఆయన మాట్లాడుతున్నాడు. మరి మాకు అన్యాయం జరుగుతుంది కదా. కానీ కేసీఆర్ గారు ఇంతో కొంత మంచి పనులు చేస్తాడు. ఆయనతోటి సపోర్ట్ తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఇలా ఈ పార్టీలో చేరాను. నాకు గౌరవం ఇస్తున్నాడు కేసీఆర్ గారు. నేను 10 మంది ఎమ్మెల్యేలు చేసేటప్పుడు నీకు మంత్రి పదవిస్తా తీసుకోమన్నా కూడా నేను ఒకటే అన్నాను, నా పాలకుర్తి ప్రజలు కష్టకాలంలో గెలిపించారు. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత ఉన్నా, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఊపు ఊపుతా అన్నా కూడా అయినా నన్ను గెలిపించారంటే నా మీద నమ్మకం విశ్వాసంతో గెలిపించారు. వాళ్ళకు అనుకున్నంత పనులు గతంలో నేను చేయలేదు. ఒక మంచోడు దయాకర్ రావు, ఈయనైతేనే మమ్మల్ని బాగు చేస్తాడని నమ్మకంతో 2 సార్లు గెలిపించారు. వాళ్ళ రుణం తీసుకున్నందుకే ఈరోజు నేను కేసీఆర్ గారి దగ్గర కాలువ నీళ్ళ కోసం కానీ, ఇంటింటికి నీళ్ళ కోసం కానీ, రోడ్ల కోసం కానీ, ఇండ్ల కోసం కానీ ఇవన్నీ పట్టుబట్టి ఇలా పనులు మొదలుపెట్టాను. నా టార్గెట్ ఏంటంటే ఇంకా నా 9 నెలల పీరియడ్ ఉన్నది. ఈ 9 నెలల పీరియడ్ వరకు కాలువ నీళ్లు ఫుల్గా తీసుకురావాలని, ఇంటింటి నీళ్లు పూర్తి స్థాయిలో ఇండ్ల ఇవ్వాలని, ఇండ్లు జాగలు లేని వాళ్ళకు కూడా ఇండ్లు కట్టియాలని, ఇట్లా నేను ఒక ప్రణాళికతోటి ముందుకు పోతున్నాను. నాకు 9 నెలల ముందే ఎన్నికలు రావడం జరిగింది. కొద్దిగా ఈ కాలువ నీళ్ళది కొద్ది కొద్దిగా అయింది, ఇండ్లది కొద్దిగా కనుక్కున్నంత కాలేదు. ఇంటింటికి నీళ్లు 80-90% వరకు అయినాయి. ఇంకా గ్రామం లోపల ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఏది ఏమైనా ఆయంత చేస్తాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక తట్టడి మట్టిపోయే 10 ఏళ్ళు ఇంతో కొంత పనులు ఇలా కేసీఆర్ గారు దయాకర్ రావు గారి నాయకత్వంలో అవుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఒకటి ఉన్నది. రేపు నేను పాలకుర్తి ప్రజల రుణం తీసుకున్నందుకే ఫస్ట్ నీళ్లు 360 రోజులు మత్తపడ్డ చేయాలన్నది నా ప్రణాళిక. ప్రతి ఊళ్ళో
వాళ్ళ ఇంటి జాగాలు. ఇప్పుడు ఒక కాలనీ టైప్ కట్టేయాలంటే కొంత కష్టమవుతుంది. వాళ్ళ ఇంటి జాగాలనే ఆ ఇల్లు కట్టించి మంచి 5 లక్షలు ఇవ్వాలని వాళ్ళ జాగాలనే కట్టించినట్టు. అదే కాదు, ఇప్పుడు చాలా ఊళ్ళల్లో ఇంకా పాస్బుక్లు పెండింగ్ ఉన్నాయి. ఈ పాస్బుక్లు కూడా ఈ ఎన్నికల కోడ్ వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంప్లీట్ చేయటం వల్ల చాలా దిక్కుల పాస్బుక్లు అయినాయి. పాస్బుక్లు అన్నీ పూర్తి చేసి మొదటి విడత సెకండ్ విడత చెక్కులు కూడా ఇవ్వాలని. ప్రతి గ్రామంలో కూడా యువకులు చాలా ఉద్యోగాలు దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను వర్ధన్నపేటకు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే మెట్రో హాస్పిటల్లో జిఎంఆర్ లోపలనో ఎల్లనో దాంట్లో వాళ్ళ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి ఊరికో 50-100 మందిని నిరుద్యోగ యువకులకు కూడా అవకాశం కల్పించాలనేది 50 రోజులు ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోతుంది. నేను నన్ను ఏదన్నా అంటే తప్పకుండా చేస్తాడు నమ్మకం అనేది ప్రజల్లో ఉంటుంది. తప్పకుండా ఈ ప్రజల రుణం తీసుకున్నందుకే నేను మన పాలకుర్తిలో మరొకసారి పోటీ చేస్తున్నాను. పాలకుర్తి నియోజకవర్గం అంటేనే తండాలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం. ఆ తండాలని ఎన్ని గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు? ఈ మీ నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించారు? 79 కొత్త గ్రామ పంచాయతీలు చేశాను. దాదాపు 40-50 గ్రామ పంచాయతీలకు కొత్తగా రూట్లు వేశాను. నేను ఇంకా 30-40 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మంజూరు అయి ఉన్నాయి వాటి కూడా. అదే కాకుండా ఇండ్లు కూడా 6,000 ఇళ్ళల్లో 2,000 ఇళ్ళు కట్టారు. ఇక్కడ ఈ మాదాపూర్లో కూడా జాగు ఉందండి, మీ ఒక దాతతోటి ఇక్కడ జాగా 10 లక్షలు పెట్టి జాగు కూడా కొన్నాం ఇండ్లు కట్టించేందుకు. అంటే ఇండ్ల జాగా లేని వాళ్ళకు, ఆ ఇంట్లో వసతి లేని వాళ్ళందరూ కూడా అక్కడ కట్టించేదాం. ఆ జాగా మీ సొంత నిధులతో కొన్నా, మీ డబ్బుతో కొన్నారా, ప్రభుత్వ సాయంతో కొన్నారా? నా బిడ్డ నా కొడుకు అమెరికాలు ఉంటారండి, వాళ్ళు డబ్బులు సాయం చేసారు. వాళ్ళ డబ్బు నా కొడుకు డబ్బులతో కొన్నాను. నా కొడుకు డబ్బులతోటే 10 లక్షలు పెట్టి జాగ్ ఉన్నా మాదాపూర్లో. మాదాపూర్లే కాదు, మాదాపూర్లో కొన్నా, కడివెండిలో కొన్నా, కామారెడ్డిగూడెంలో కొన్నా, చాలా దిక్కుల ఫ్రెండ్స్ స్నేహితులు దాతలతోటే కొని ఇవాళ ఇండ్లు మంజూరు చేసిన. ఇక్కడ కూడా 50 ఇండ్లు మంజూరు చేసిన. ఎస్సీ కాలనీలో కూడా సపరేట్గా వాళ్ళ ఇండ్ల జాగలా కూడా ఎస్సీ కాలనీ కట్టుకుంటట్టు వాళ్ళ ఇళ్ళలో కూడా జాగలు కూడా మంజూరు చేసినాం. దాదాపు ఇక్కడ 100 ఇండ్లు మంజూరు చేయనాయి. ఇప్పుడు కూడా చాలా దిక్కులు ఏం అడుగుతున్నారంటే మా ఇళ్ళ జాగాలే మేము కట్టుకుంటాం, మాకు అవకాశం ఏమంటే ఇప్పుడు జనవరి నుంచి వాళ్ళ ఇళ్ళ జాగాలు కట్టుకుంటట్టు, ఆ ఇళ్ళ జాగాలు కట్టుకుంటే కూడా 5 లక్షలు ఇచ్చేటట్టు ఇప్పుడు మేము ప్రణాళిక తయారు చేయడం జరుగుతున్నది. గత ఎన్నికల్లో సుధాకర్ రావు గారు మీరు ప్రత్యర్థులుగా పోటీలో ఉంటుంది, ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే వేదిక పైన ఒక్క కారు గుర్తుకే ఓటేయాలని అడగటం మీకు ఎలా అనిపిస్తుంది? పార్టీ నిర్ణయండి. రేపు సుధాకర్ రావు గారికి టికెట్ ఇచ్చినా నేను చేసేటండి, నాకు టికెట్ ఇచ్చినా వారు చేస్తున్నారు. వారికి కూడా ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు, వారికి తక్కువ ఇవ్వలే. వారికి కూడా ముఖ్యమంత్రి గారు పిలిచి నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని, అది ఫిబ్రవరిలో. ఇప్పుడు నాకంటే పెద్ద పదవి వస్తాను, నాకు ఎమ్మెల్యే కానీ ఆయన ఎమ్మెల్సీ, నాకంటే పెద్ద పోస్ట్ వస్తాను. ఆయన ఆయనకు కూడా మంచి పోస్టే ఇస్తున్నారు, ఎందుకంటే ఆయన త్యాగం చేశాడు. ఆయన కూడా ఇతరాజరావు గారు ఈ నియోజకవర్గాన్ని అండదండలు ఇచ్చారు, వారి కొడుకుగా ఆయన సేవ చేశాడు. ఆయన మంచితనం వ్యక్తి. ఏంటంటే దయాకర్ రావు అయితే ఇంకా బాగా చేయగలుగుతాడని నమ్మకంతో నన్ను గెలిపించాడు. ఇక సుధాకర్ రావు కూడా మంచి వ్యక్తి, ఆయనకు కూడా గౌరవించాలనేదే ముఖ్యమంత్రి గారు. ఎమ్మెల్సీ పదవి ఆయన ఈయన అడిగిండు అడగలేకంటే మేమే అడిగినాం. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలి సార్ అంటే ఎమ్మెడే కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇస్తాను కూడా ఫిబ్రవరిలో ఆయన ఇచ్చాడు. 4 నెలల లోపల ఆయన కూడా ఎమ్మెల్సీ పదవి అవుతాను. మీ ఇద్దరికి బంధుత్వం ఉంది, బావో బామ్మతో ఈ కలయిక నియోజకవర్గంలో విజయం సాధిస్తుందా? ఓ బావో బామ్మతులే మేనబావే. నాకు పోటీ కాడకు వచ్చినప్పుడు పోటీ పడ్డాం, నేను టీఆర్ఎస్ పార్టీని నిలబడ్డాడు, నేను తెలుగుదేశం పార్టీని నిలబడ్డా, పోటీ. ఈరోజు పార్టీ నిర్ణయం ఇచ్చింది కాబట్టి అది హార్ట్ఫుల్గా మీ తీసుకొని చేస్తాను, దేని దానికే ఉంటుంది. మీరు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లో కలిసారు, తెలుగుదేశంలో ఉన్నటువంటి క్యాడర్ మీకు సహకరిస్తుందా ఇప్పుడు? ఎందుకంటే కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి టీఆర్ఎస్ మీద కూటమిగా పోటీ చేస్తుంటారు, మీకు అదేమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఫుల్గా స్ట్రాంగ్ ఉన్నది, అంతా నా ఎంబడే వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ కూడా స్ట్రాంగ్ ఉన్నది, చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వచ్చారండి. ఇలా 3 పార్టీలు జమ అయ్యాయి, కొంత కన్ఫ్యూజ్ ఉన్నది. ఉన్న వాస్తవం చెప్పాలంటే కొంత కలిసే దగ్గర లోపం దొరుకుతుంది. ఇక తెలుగుదేశం పోల్లో మొదటి నుంచి మా దయనతోటి ఉన్నామని వాళ్ళకి బిక్కం,
టీఆర్ఎస్ వాళ్ళకో మా పార్టీలకే వాళ్ళు వచ్చిండ్రు, మేమేం తక్కువ అని వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, అరే మేము ఇంత నమ్ముకొని వచ్చినాం, వాళ్ళకి మాకే ఇంపార్టెన్స్. మూడింట మూడు ఉన్నాయి ఈ ఎలక్షన్లతో ఒకటి కలిసి, మొత్తం కలిసి పని చేస్తారు ఎలక్షన్ తర్వాత అంతా ఒకటే. ఇక మీకు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? నాకైతే ప్రత్యర్థి ఎవరు అవుతున్నారు, వన్ సైడ్ ఎలక్షన్స్ అయితే నాకైతే క్లియర్గా అవుపడుతున్నది. నేను చెప్తున్నా కదా, నేను ఎన్నికల రిజల్ట్ మొదలే చెప్తా. నేను అప్పుడు కూడా చెప్పిన, నేను ఒక 4-5 వేలతో గెలుస్తా అని చెప్పిన, అట్టే గెలిచిన. ఇప్పుడు చెప్తున్నా 50,000 మెజార్టీతోటి రేపు పాలకుర్తిలో నేను గెలవబోతున్నాను. 50,000 మెజార్టీతో గెలవబోతున్నాను. నా మాట ఏదంటే గదే అయితే. ఇంత ధీమా వ్యక్తం చేస్తున్న మీరు నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి హామీలు ఇచ్చి ఆ విజయాన్ని సాధించగలనన్న ధీమా వ్యక్తం? నేను ఒక్కటేనండి, ఫస్ట్ నీళ్ళే. వర్ధన్నపేటల ఆ పర్వతగిళ్ళ సంగేముల రాయపట్ల 360 రోజులు మత్తలు పడతాయి. రేపు ఇక్కడ కూడా గలగల గలగల బారేటట్టు నీళ్ళు తీసుకొచ్చేందుకే దేహం పెట్టుకున్నా. రేపు అదే నా ప్రాణం. ప్రతి పేదోనికి ఇల్లు కట్టిస్తాను. ప్రతి ఊళ్ళో 100 మంది యువకులు సెలెక్ట్ చేసుకుని ఏదైనా జీవన వృత్తి కల్పిస్తాను. ఈ మూడైతే టార్గెట్. ఇది మొత్తం మీద ఎర్రబెల్లి దయాకర్రావు గారు చెప్తున్నటువంటి విషయం. రాబోయే ఎన్నికల్లో నేనే విజయం సాధిస్తా, ప్రజలు నా వెంటే ఉంటారు, కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నారు అన్న కటిషన్. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు గారు మనతోటి ఉన్నారు. వారిని అడిగి ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి వారి మద్దతు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం. నమస్కారం సార్. సార్ తెలియజేయండి సార్, గత ఎన్నికల్లో దయాకర్ రావు గారితో పోటీ పడ్డారు, ఇప్పుడు దయాకర్ రావు గారిని గెలిపించండి అని మద్దతుగా నిలబడుతున్నారు, ఏ విధంగా మీ సపోర్ట్ను ప్రజల ద్వారా దయాకర్ రావు గారికి ఇవ్వబోతున్నారు సార్? దయాకర్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ గురించి స్వాగతించడం, కేసీఆర్ పిలిచి చెప్పినాక కేసీఆర్ మాటే ఫైనల్ కనుక టీఆర్ఎస్ పార్టీలో దయాకర్ గారు వచ్చినప్పుడు కూడా పాలకుర్తిలో పోయి స్వాగతించుకున్నాం. తర్వాత కూడా కలిసి పనిచేసుకుంటున్నాం. ఇవాళ దయాకర్ రావు గారి అభివృద్ధి విషయంలో చాలా ఫాస్ట్గా పోతున్నాం. ముఖ్యంగా ఆయన కేసీఆర్ గారు అంతరిస్తారంటే కూడా తీసుకోకుండా నాకు అభివృద్ధి కావాలని కేసీఆర్ దాన్ని బట్టి ఖచ్చితంగా దయాకర్ రావు గారు అభివృద్ధి పట్లనే నిశ్చయంగా ఉన్నది. అందుకనే చూసి నేను కూడా ఇవాళ మేమిద్దరం పోటీ పడ్డాం. పోటీ పడి మెజార్టీతో తను గెలిచి గెలిచినాక కూడా మేము ఇన్ఛార్జిగా ఉండేది కూడా తర్వాత దయాకర్ గారు వచ్చారు. ఇప్పుడు అప్పుడు కలిసి ఇక్కడ ఫాస్ట్గా నియోజకవర్గం వరంగల్ జిల్లాలో వేరే నియోజకవర్గాలతో పోటీ పడి ఇలా ఇంటర్వ్యూ పెట్టుకున్నాము. అతి ముఖ్యమైన రెండు విషయాలలో ఏంటంటే వాటర్. మేము అప్పుడు కాల్వలు తీసింది ఇద్దరం వరదలు పెట్టాలి. ఆ కాల్వలకు 15 కాంగ్రెస్ ఏం చేయలేదు, ఒక్క పైస పెట్టలేదు రాజశేఖర్. అది మేము ప్రొజెక్ట్ చేసాం. ప్రొజెక్ట్ ప్రజలు కూడా నమ్ముతున్నారు, దాన్ని జరిగింది కూడా నేను వాస్తవం. అదేంటి ఒక కెనాల్కు 1.5 లక్షల మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేకపోయాం. అందుకే దయాకర్ రావు గారికి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాం. నాతో పాటు నాతో ఉన్న నాయకులు అందరు ఇక్కడ కూడా అందరు ఉన్నారు. అందరు కలిసి తేడా లేకుండా పనిచేసుకుంటూ వస్తున్నాం. ఏమన్నా స్వల్పంగా ఆడగా తేడా ప్రాప్తున్నా మేము అంత సపోర్ట్ చేస్తున్నాం ఇద్దరు కలిసి. అంటే మీకున్నటువంటి వర్గం పూర్తిగా దయాకర్ రావు గారికి సహకరిస్తున్నారు 100%. ఆయన విజయం మీ వంతుగా తీసుకొని గెలిపించగలరా? ఖచ్చితంగా. ఆయన గెలవకపోతే నేను రాజకీయాలను ఇష్టం ఇస్తాను. ఇది మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి విషయం. దయాకర్ రావు గారికి పూర్తి సపోర్ట్ ఉంటుంది, ఆయన గెలిపే నా గెలుపుగా భావిస్తాను, ఆయన ఓడిపోతే కనుక నేను ఓడినట్టుగా భావిస్తానని చెప్పి పూర్తి సపోర్ట్ తెలియజేస్తున్నారు. యాదగిరి సాక్షిత న్యూస్ పాలకొండ.